క్రైస్తలోడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో గలతి సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవయవ వాక్యాన్ని నేను చదువుతున్నాను నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు పిల్లరా చూడండి వాక్య భాగంలో పరిశుద్ధుడైన పౌలు ఎంత ధీనుడై ఎంత వినయ విధేయతలతో తమ హృదయంలో ఉన్నటువంటి భావనను ఈ వాక్యంలో ఆయన విషదపరిచి మాట్లాడుతున్నాడు అదేంటంటే ప్రత్యేకంగా ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్నది నేను కాను అనే మాట ఎందుకంటే అన్ని విషయాలలో ఈరోజున మనం నేను నాది నా పరాక్రమము నా యొక్క తెలివితేటలు నా కులగోత్రాలు నా ధనము నా బలము ఇలాంటివి మనం ఆధారం చేసుకొని నేను అనే వేదికని మనం స్థిరపరుచుకుంటాము అయితే ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి ఏ స్థితిలో అతను ఉంటాడు అంటే నేను కాను అనే మాట అది సర్వసాధారణంగా అందరూ పలికే మాట కాదండి ఎందుకంటే మనకు కలిగిన దానిని దేనిని పోగొట్టుకోవడానికి మనం ఇష్టపడం మనకు కలిగిన దానిని జార విడుచుకోవడానికి మనకు కలిగిన దానిని మనం వదిలిపెట్టుకోవడానికి ఎప్పుడు కూడా మనస్కరించు మనకు కలిగింది కొంచెమేనైనా దానిని గట్టిగా పట్టుకొని అది ఏ మనకు శరణ్యం అన్నట్లుగా కులాన్ని మతాన్ని వర్గాన్ని డబ్బుని పదవులను ఇలాంటి వాటిల్ని మనం ఘనమైనవిగా ఎంచుకుంటూ ఉంటాము కానీ ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన అన్నింటికీ సరిపడిన వాడైనప్పటికీ కూడా తన తీర్మానం చూడండి నేను కాను జీవించేది నేను కాను అంటే ఇక్కడ ఆయన సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆధిపత్యాన్ని ఆయన నడిపింపుని ఆయన యొక్క మరి చిత్తాన్ని అంగీకరించి మనస్కరిస్తున్న వ్యక్తిగా మనకు కనిపిస్తాడు అంత మాత్రమే కాదు మనము కొరింతి సంఘానికి వ్రాసిన మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయం పదో వాక్యంలో కూడా చదివితే అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే ప్రయాసపడినది నేను కాను చూసారండి ఇక్కడ మనం నేర్చుకోనవలసింది అందరికంటే ఎక్కువగానే ప్రయాసపడుతున్నాడట కానీ అంత ప్రయాసపడిన వ్యక్తి ఏమంటున్నాడంటే ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయ్యున్న దేవుని కృపయే ప్రియా దేవుని బయట ఆలోచించండి కష్టపడింది చెమటూర్చింది రెక్కల మొక్కలు చేసింది రక్తాన్ని ఆవిరి చేసింది ఆయనే అయినప్పటికీ ఎంత తగ్గింపు కలిగిన వాడై దేవుని గనపరుస్తున్నాడంటే ప్రయాసపడినది నేను కాను అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడినా నా దేవుడు నాకు తోడై ఉన్న ఉన్నందుచేత ఆ దేవుని కృపయే ప్రయాసపడినది అని మనం ఈరోజున ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఆయనను ఆరాధిస్తున్నాము ఎంతగా ఆయనను గనపరుస్తున్నాము మనల్ని మనం హెచ్చించుకుంటూ మనల్ని మనం గనపరుచుకుంటూ నేను ఇంత నేను అంతా అని మనల్ని మనం ఎందుకు హెచ్చింపులోనికి రావాలని మనం దైవ చిత్తాన్ని వైదులిగా నడిపించబడుతున్నాము అనేది మనము ప్రశ్నించుకునవలసిన అవసరం ఉందండి ఎందుకు ఆయన నేను కాను నేను కాను అంటున్నాడంటే ఎప్పుడైతే మనము నేను కాను అని తీర్మానం వస్తామో ఆ స్థానంలో దేవుడు నేను అని ఆయన నిలబడతాడండి దేవునికి స్తోత్రం కలుగునగాక మనము నేను కాదు ప్రభువా అంటే ఆయన అంటాడు ఆ స్థానముందు నేను అంటాడు అంటే ఆ స్థానాన్ని మనం దేవునికి ఇచ్చిన అవుతాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో కొన్నింటిని మీకు చూపిస్తాను అదేంటంటే కీర్తనలు నలభై ఆరు పదవ వాక్యం మనం గమనించినప్పుడు ఊరకున్నడి నేనే దేవుడునని తెలుసుకుని అన్యజనులలో నేను మహోన్న నగుదును భూమి మీద నేను మహోన్న తొడ నగుదును చూసారండి నేనే అంటే మనము ఆ స్థానాన్ని దేవునికి అప్పగిస్తే ఆ స్థానములో ఆయన అంటాడు నేనే దేవుడినై ఉంటాను అవునండి అంటే ఆ స్థానాన్ని మనం ఆయనకి ఇవ్వాలి ఆయన మనకు దేవుడై ఉంటే మనకు కొదివేంటండి ఆయన మనకు దేవుడై ఉండి మన కన్నీళ్ళు తొడుస్తాడు ఆయన మనకు దేవుడై ఉండి సర్వ విధములైన దీవెనలు ఆయన మనకు కుమ్మరిస్తాడు మరి ఈరోజున దేవుడు లేని ప్రజలుగా మనం ఎందుకు ఉండవలసి వస్తుంది దేవుని యొక్క దీవెనలు మనం ఎందుకు పొందుకోలేకపోవలసి వస్తుంది ఆయన కరుణ కటాక్షములు మనము ఎందుకు పొందుకోలేని అభాగ్యం అని అంటే ఆ స్థానాన్ని మనం ఇవ్వట్లేదు నువ్వు ప్రక్కనుండి ప్రభు అని నేను నేను నేనే అని మనల్ని మనం ప్రత్యక్షపరచుకుంటున్నాము అందుకే మన విషయంలో ఆయన దేవుడై ఉండి మనకు ఒక జయమును లేక దీవెనను లేక మనకు ఒక ప్రత్యక్షతను కనుపరచలేని స్థితిలో మనం మిగిలిపోతున్నామండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నీ స్థానం ఎవరిది నీ స్థానం ఎవరికిచ్చి ఉన్నావు అనేది మనం ఈ వాక్యము ద్వారా విమర్శించుకోవలసిన అవసరం ఉందండి అంతేకాదు యశయ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదో వాక్యంలో మనం గమనించినప్పుడు నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి నేనే నీకు సహాయం చేయవాడును అవును ఆ స్థానాన్ని ఆయనకిస్తే ఆయన మనకు సహాయకుడై ఉంటాడండి దేవుడై ఉండడం మాత్రమే కాదు ఆయన మనకు సహాయకుడై ఉంటాడట ఇక్కడ చాలా పర్యాయాలు నేనే 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 అంటూ చాలా విషయాలు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముని లేఖనాలు మనం గమనిస్తున్నామండి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను సహాయం చేస్తాను నీకు సహాయము చేయవాడు నేనే మనుషులు ఎవరో కాదు మనము మనుషుల మీదకి మన దృష్టి వెళుతుంది బలము కలిగిన వాళ్ళ మీదకి మన దృష్టి వెళుతుంది నా అనుకునే మనుషుల మీదకి మన యొక్క దృష్టి పరుగులు తీస్తుంది కానీ దేవుడి వాక్యం అంటుంది మనము గనక నేను కాను ప్రభువా అంటే వెంటనే ఆయన అంటాడు ఆ స్థానంలో నేను ఏమై ఉంటాడు సహాయకుడై ఉంటాడు ఏ కొవలేని వారమ్మై సర్వసమృద్ధి కలిగిన వారమై ఆయన ఇచ్చే ప్రతి దీవులకు మనం పాత్రులమై మన కొరకు సాక్షులుగా ఉండగలుగుతామండి నా ప్రియ సహోదరులారా ఈరోజున దైవ సహాయాన్ని ఆశిస్తున్నారు కానీ ఆయన మనకు సహాయం చేసే ఆ స్థానాన్ని మనం ఇవ్వలేకపోతున్నామండి ప్రార్థిస్తూ ఉంటాం ప్రాధేయపడుతూ ఉంటాం కన్నీడు కారుస్తూ ఉంటాం సంవత్సరాలు గరితించిపోతుంటాయి కానీ ఆయన దగ్గర నుంచి సమాధానం మనకు రాదు ఎందుకని అంటే ఆయన మనకు సహాయం చేసే ఆ స్థానాన్ని మనం దొంగిలించి ఉన్నాము దొంగిలించి ఉన్నాము అందుకే లేఖనాల్లో వ్రాయబడిన మాట జ్ఞాపకం చేసుకోవాలి నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి మనుషు కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదు అన్నాడు ఆయన ఎందుకంటే ప్రతి హృదయంలో ఏదో ఒకటి నింపబడిపోయి ఉంది లోకముతో నింపబడి లోకములో ఉన్న వాటి చేత నింపబడి సాతాను యొక్క అనుభవాలు నింపబడి పాపము శాపము లోకము వీటితో మనిషి హృదయం నింపబడిపోయిందండి నా ప్రియమైన దేవుని బిడలారు అందుకే ఆయన నిలిచే స్థావరం లేక ఆయన నిలిచే స్థలము లేక ఆయన ఇచ్చే దీవెని పొందుకోలేక రోజున మనము ఆరిపోతున్నాము అనగంటి పోతున్నామని చెప్పుకోవడానికి ఏమీ కూడా లేదండి కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా నేను కాను ప్రభు అంటే ఆ స్థానంలో ఆయన నిలిచి ఆయన మనకు సహాయం చేస్తాడు ఏ ఉపద్రవాలలోనైనా ఏ ఇరుకులలోనైనా ఏ ఇబ్బందులలోనైనా లేఖనాలలో మనం చదివినప్పుడు రాజు ఆయన సన్నిధికి వెళ్ళి అడిగినప్పుడు రాజు ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెట్టినప్పుడు వాళ్ళు ప్రాధాన్యపడినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడండి పేదరికంలో మగ్గిపోతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఆయన సముఖంలోకి వెళ్ళి ప్రభువా అని తలెత్తినప్పుడు వారికి సహాయం చేశాడండి ఆయన ఎవరిని తులసి వేసేవాడు కాదు ఆయన ఎవరిని గడిచి వేసే దేవుడు కాదు ఆయన చేతులు చాచి ఉన్నాడు ఈరోజున ఆయన ఇచ్చే ఆ సహాయాన్ని మనం పొందుకుంటే మనుషులు ఎవ్వరి వలన కలగని ఒక దివ్యమైన సహాయం మనకు కలుగుతుంది మనం ఆశీర్వాదకరంగా బ్రతకగలుగుతామండి మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం అండి నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను చూసారండి ఇక్కడ ఒక మాట మనం గమనించాలి అదేంటంటే సేవకుడు ఒక మాట మాట్లాడవచ్చు సేవకుడు ఒకటి ఆదేశించవచ్చు ఆదేశించినంత మాత్రాన పలికినంత మాత్రాన సేవకునిలో ఏదో శక్తి ఉందని కాదు కానీ ఆ మాటను రూఢిపరచువాడు ఆయన ఈ విషయంలో మనం పొరపడిపోయి మనం ఏమనుకుంటామంటే నేను 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 మాట్లాడితే నేను చేస్తే నేను వస్తే నేను ఇస్తే ఇక్కడ నేను 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 అని మనం అనుకుంటుంటాం ఎందుకంటే నేను పలికితే నెరవేర్చబడుతుంది నేను ఆదేశిస్తే అది జరుగుతుంది ఇక్కడ మనం బిలాముని జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియుల ఆ చరిత్రలో మనకిట్టే కనబడుతుంది ఆ బాలాకు రాజు యొక్క దృష్టి అంత ఏంటంటే ఈ బిలాం ప్రవక్త ఏం మాట్లాడితే అది జరుగుతుంది ఏం మాట్లాడితే అది జరుగుతుంది ఏం మా ఇదే ధోరణిలో ఉన్నాడు కానీ ఆయన పలికినంత మాత్రాన దేవుడు అంగీకరించాలి దేవుడు ఆ మాటను రూఢిపరచాలి కదా అనే ధోరణి లేదండి ఈరోజున చాలామందికి కూడా పలికే దైవ సావుకుల మీదకి మన దృష్టి వెళుతుందే కానీ ఆదేశించే దైవ సావుకుని మీద మనం దృష్టి పెడుతున్నాం కానీ ఆ మాటను రూఢిపరచగలిగిన ఆ మాటను రూఢిపరిచి నెరవేర్చే శక్తి కలిగిన దేవుని మీదకి మన దృష్టి వెళ్ళట్లేదండి ఇది చాలా అమాయకత్వం అని మనం గ్రహించాలి మనం ఏమనుకుంటామంటే నేను ఎలా చెప్పానా అట్టే జరిగింది చూడు అంటా మనలో ఏముంది ఆమెన్ అనువాడు అంగీకరించాడు ఆయన మాటను రూఢిపరచాడు అందుకని జరిగింది అది అందులో మన సంశయం ఏమీ లేదు ఆ స్థానం మంది కాదు ఆ స్థానం దేవునిది అందుకే దేవుడు అన్నాడు బిలాం ప్రవక్త పలుమార్లు వెళ్ళి వెళ్ళమంటావా వెళ్ళమంటావా అంటే ప్రభే చెప్పాడండి వెళ్ళు అన్నాడు అంటే వాళ్ళ దృష్టి అంతా బిలాం మీద ఉంది కానీ బిలాము నోటి మాటను రూఢిపరిచి దేవుని మీద లేదండి అది వాళ్ళు తెలుసుకోవాలి దేవుడు ఆ మాటను రూఢిపరచనిదే ఎవ్వడు ఏమీ చేయలేడు అనే కనువిప్పు వాళ్ళకి కలగాలని దేవుడు వెళ్ళమన్నాడు గాడిదతో ఆయన సందేశం ఇచ్చాడండి నా ప్రియమైన సహోదరులారా మన ద్వారా ఏదో జరుగుతుంది మన వలన ఏదో జరుగుతుంది మనమే అని కాదు కానీ ఆ స్థానం మనది కాదు నేను అనే మాటను కొట్టివేయాలండి అది మనది కాదు నేను ఒక దేవజనుడు చెప్తుంటే విన్నాను సిలువ అనేది ఒక నిలువు కర్ర ఒక అడ్డకర్ర ఉంటుందండి ఆ నిలువు కర్ర నిలు నిలువుగా ఉన్నప్పుడు ఐ అనే మాటకి సూచనగా ఉంటుందట ఒక నిలువు కర్ర ఐ నేను దానిని యేసుక్రీస్తు అడ్డకర్ర పెట్టి దానిని చెడగొట్టాడు అంటే దానిని ఆయన మాఫీ చేశాడు ఇప్పుడు నేను కాదు క్రీస్తు మనలో జీవించాలి నా మాటలో శక్తి ఉందని కాదు నా మాటలో ప్రభావం పొందని కాదు నేను ఏది చెప్తే జరుగుతుందని కాదు నేను ఈ మధ్య ఒక టీవీ కార్యక్రమంలో ఒక దేవుజనుడు వాక్యం చెప్తుంటే విన్నానండి ఆయన వాక్యం చెప్తూ చెప్తూ నా చేయి నా చేయి ఎవరి మీద పెట్టి నేను ప్రార్థన చేస్తానో వాళ్ళ బ్రతుకుల్లో అద్భుతం జరిగిపోద్ది ఈ చేతిలో ఏముంది ఆ మాటను రూఢిపరిచి దేవుడు ఆయనను మహింపరచాలి మనం గనుక ఈ విషయంలో మనము ఆయనను గణపరిచి ఆయనకు ఆ స్థానం ఇస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన నోట వచ్చిన ప్రతి మాట ఆయన రూఢిపరుచుతాడు ఆఖరిగా ఇంకొక మాట చెప్తాను యాభై ఒకటవ అధ్యాయము గ్రంథం పన్నెండవ వాక్యంలో మనం గమనిస్తే నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను మనల్ని ఓదార్చువాడు ఆయనేనంటండి ఆ స్థానాన్ని మనం ఆయనకిస్తే అన్ని విషయాలలో గాయపరచబడిన గుండెకు ఆయన ఓదార్పును కలిగిస్తాడు ఆయన ఆదరణను కలిగిస్తాడు ఆయన మనకు ఇమ్మానుయేలు దేవుడై ఉంటాడు నేనే 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 అవును మన దేవుడు ఎవరంటే మనకు ఓదార్పును ఆదరణను కలిగించి మన చేయి పట్టుకుని ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా నడిపించే దేవుడు అండి రోజున ప్రియులరా ప్రతి మనిషికి ఆదరణ కావాలి ఎందుకంటే ఈ లోకంలో ఆదరణ లేదు పరిస్థితుల వలన కుమారుల వలన కుమార్తెల వలన కుటుంబాల వలన ఉద్యోగాల వలన వ్యాపారాల వలన వ్యవసాయాల వలన దేనిలో వెతికినా కూడా ఆదరణ లేదండి ప్రతి వారు చెప్పే మాట ఏంటంటే ఇది పోయింది అది పోయింది ఇది రాలేదు అది రాలేదు ఇలా జరిగింది అలా జరిగింది ఇదే ఆవేదన ఆక్రందనలు ఈరోజున ప్రతిధ్వనిస్తున్నటువంటి కఠోరమైనటువంటి కసాయి దినాలండి ఇవి ఇలాంటి పరిస్థితులలో మనకు ఒక ఆదరణ కావాలి ఆ ఆదరణ ఆయన ఇవ్వాలి ఆయన కలుగు చేయాలండి గనుక నా ప్రియమైన సహోదరు గారు నేను కాను ప్రభువా అని ఈరోజు మనం అనగలిగితే ఆ స్థానం ఆయన తీసుకుంటాడు ఆయన మూలముగా మనకు ఓదార్పు కలుగుతుంది మన నోటి మాట రూఢిపరచబడుతుంది ఆయన మనకు సహాయకుడై ఉంటాడు ఆయన మనకు దేవుడై ఉంటాడు సర్వ విధుములైన దీవెనలు మన నెత్తి మీద నిలిచి ఉంటాయని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు ప్రార్థన చేసుకొని మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం కృపా సత్య సంపూర్ణుడీవాధిపతి అయిన ప్రభులో మీకు వందనాలు నైనా ఈవేళ నేను కాను మీరు నా స్థానం మీది మేమంతా శిరస్సు వంచి అంగీకరించి నైనా మీకు సమ్మతి తెలియపరుస్తున్నాం మా జీవితంలో మీరు ఆధిపత్యం వహించి మా అడుగులు సరిచేసి మమ్మల్ని నడిపించి నైనా మీ యొక్క చిత్తం మాలో నెరవేర్చబడి మేము నీకు సాక్షులమై ఉండేటట్లు కార్యసిద్ధి కలుగు చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చుట్టు సమర్పించుకుంటూ యేసునామములు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించుగాక ఈ దినమంతా విశేషమైన కృప దీవెన సన్నిధి సమృద్ధి విజయం నా దేవుడు మీకు అనుగ్రహించునగాక ఆమె